ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. మరోవైపు సీఎం జగన్ పై దాడి జరిగిందని తెలిసి షాక్ అయ్యానన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు క్లస్టర్ శోభాయాత్రను నిర్వహించారు. పలుచోట్ల సిక్కులు కత్తి విన్యాసాలు ప్రదర్శించారు. ఇజ్రాయెల్ దేశంలో తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెంజర్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అధికారులు, అంబేద్కర్ సంఘం యువజన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడిని ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఖండించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో సీఎంపై జరిగిన దాడిని ఎడమ కంటిపై గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం అన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే అన్నారు.